नमः शिवाय, हर हर महादेव, शंभो शंकर। ओम श्री गुरुभ्यो नमः, श्रीमात्रे नमः, ओम श्री दुर्गा देवी नमो नमः। तेलुगु यूट्यूब प्रेक्षकुलकु शुभाभिवंदनमुलु। अलागे नूतन संवत्सर ఉగాది శుభాకాంక్షలు। శ్రీ శుభకృతనామ సంవత్సరం మనకి ప్రారంభమవుతుంది కాబట్టి గడిచిన శ్రీ ప్రవణామ సంవత్సరం వెళ్ళి శ్రీ శుభకృతనామ సంవత్సరం మనకి ఆరంభం కాబోతుంది కాబట్టి ప్రజలందరూ ఆయు ఆరోగ్యాలతో క్షేమ ఆయు ఆరోగ్యాలు క్షేమ భోగ భాగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ శ్రీ శుభకృతనామ సంవత్సరం ద్వాదశి రాశులలో మనము ఇప్పుడు ముందుగా మిథున రాశి గురించి తెలుసుకుందాము। ఈ యొక్క రాశి యొక్క ప్రభావము భృగుశిర నక్షత్రము 3 4 పాదములు, అలాగే ఆరుద్ర నక్షత్రము 4 పాదములు, పునర్వాస నక్షత్రము 3 పాదములు కలిసి మిథున రాశిగా మనం పరిగణలో తీసుకోవాలి। ఈ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 11, వ్యయము అంటే ఖర్చు 5 గా మనం పరిగణలో తీసుకోవాలి। రాజపూజితము 2, అవమానము 2 సమఫాల్లో ఉన్నాయి। ఏది చేసినా ఈ సంవత్సరము ఆదాయము వీరికి విశిష్టంగా ఉండబోతుంది। ఈ యొక్క రాశి వారికి గౌరవ ప్రతిష్టలు కారకుడైన గురుడు 10వ ఇంట అలాగే 11వ ఇంట రాహు ఉండటము వలన, అలాగే శని 8వ ఇంట ఉండటం ఉన్నప్పటికీ అంత హాని ఉండదు। ఈ యొక్క గ్రహాల అనుసారంగా ఈ రాశి వారికి అంత కష్టం అనేది కొంత ఉండదు, మిశ్రమంగా ఉంటుంది। మీలో మనోభావాలు ఏ మనోభావం అయినా కూడా సత్ఫలితం పొందడానికి ఫలితం లభిస్తుంది ఈ రాశి వారికి। అలాగే ఉందాతనము ఎక్కువ, అధికారులు పెద్ద అధికారుల దగ్గర పరిచయాలు కలిగి మీ పేరు ప్రఖ్యాతలు కొంత విజయంతో పాటు లాభదాయకంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది। ఈ యొక్క సంవత్సరములో ఈ రాశి వారికి నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశము, అధికారము చలాయించే వ్యక్తిత్వము కలిగిన రాశి అనేది ఎక్కువగా కనిపిస్తుంది। అలాగే శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ఏర్పడి మీరు పట్టిందల్ల బంగారము కుటుంబములో ఉన్న ఉన్నత స్థాయికి ఉన్నత శిఖరాలకి అగిరోగించే యోగము ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో పొందగలుగుతారు। అలాగే ఆస్తి కొనుగోలు జరగటం జరుగుతుంది, పాత గృహాలు మార్పులు జరిగి నూతన గృహాలకు బునాదులు వేసే యోగం అనేది రాశి వారికి ఎక్కువగా ఉంది। అలాగే ఈ రాశి వారికి తీర్థయాత్రలు కానీ గుడి గోపురాలు తిరిగే ప్రయాణాలు కానీ దూర ప్రయాణాలు కానీ శుభకార్యములు జరుగుటకు వివాహ శుభకార్యాలలో పాల్గొనటం వరకు ఈ రాశివారు ఎక్కువగా దృష్టి పెడతారు। అయితే ఈ యొక్క రాశివారు గతములో శత్రువులుగా ఉన్నవారు మిత్రులుగా వారి మధ్య ఐక్యత కలిగి వారి ఇద్దరి యొక్క ఐక్యతను బట్టి కొత్త ఆలోచనలతో కొత్త కంపెనీలు కానీ కొత్త బిజినెస్లు కానీ అభివృద్ధి చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది। అలాగే సుస్థిరమైన అభివృద్ధి చెందుతారు, బ్యాంకులలో డిపాజిట్ చేయటములో కానీ నూతన వాహనాలు కొనుగోలు చేయటములో కానీ అష్టమ శని ప్రభావం వల్ల ధైర్యముగా ఉండవలసి వచ్చును। కాబట్టి ఏ పనులైనా కూడా ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళండి, సందేహము లేకుండా మీ చేతికి విజయం ప్రాప్తి అనేది ఈ సంవత్సరంలో ఉంది। ఈ సంవత్సరంలో ఉద్యోగులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది, రాహుబలం బాగుంది కాబట్టి కోరుకున్న చోటికి బదిలీలు, ప్రమోషన్స్, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేస్తున్న వారికి ప్రభావం మంచి ప్రభావం పొందగలుగుతారు, ఆర్థికంగా నిలదొక్కుంటారు, గృహ నిర్మాణాలు పనులు పూర్తి చేస్తారు, స్త్రీలకు మాటకు వస్తే మాత్రం సహాయ వర్ణ అభివృద్ధి అనేది పొందగలుగుతారు స్త్రీలలో। జీవితంలో ఎన్నడూ లేని విశిష్టత ఈ రాశి వారికి స్త్రీలకు మంచి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది।
ఈ యొక్క సంవత్సరములో రాజకీయ నాయకులకు రాహుబలముతో మిశ్రమ ఫలితాలు అంది. గురుబలం పర్వాలేదనిపించిన అష్టమములో శని ఉండటం వలన అధిక శరీర శ్రమతో అధికంగా ఉంటుంది. అలాగే ధనవ్యయము కూడా అధికంగా కనిపిస్తుంది. ఒకవేళ పేరు ప్రఖ్యాతలు బాగున్నా ప్రజల దగ్గర ఆదరణ పొందగలుగుతారు. ఏదైనా పార్టీ పదవి నుంచి పార్టీ యొక్క గుర్తింపు ద్వారా మంచి అవకాశాలు రాజకీయ నాయకులకు కలిసి వస్తుంది. అలాగే కళాకారులకు ఈ సంవత్సరంలో దశమములో గురుడు మీ యొక్క పనిలో మంచి గుర్తింపు ఉంటుంది. సినీ టీవీ రంగాలలో దర్శక నిర్మాతలకు మంచి అవకాశాలు, అలాగే రచయితలకు మంచి గుర్తింపుతో పాటు నటీనటులకు నూతన వరవడితో పాటు మంచి కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న వారికి మంచి గుర్తింపు, ప్రమోషన్స్, బదిలీలు కొన్ని జరిగే అవకాశము. అలాగే వ్యాపారస్తులకు వెండి బంగారము విశిష్టమైన లాభం పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జాయింట్ వ్యాపారం చేసే పార్ట్నర్ వ్యాపారం చేస్తున్న వారికి కూడా ఈ సంవత్సరము అనేకమైన లాభాలు కనిపిస్తున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, షేర్ మార్కెట్లో ఉన్నవారికి మంచి లాభము. విద్యార్థులకు ఈ సంవత్సరంలో అష్టమములో శని ప్రభావం ఉండటం వలన జ్ఞాపక శక్తి కొంత దగ్గిన ఉత్తీర్ణత అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంజనీరింగ్, మెడికల్, ఎంసెట్ పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత కూడా పొందగలుగుతారు. విద్యార్థులలో మంచి ర్యాంకులతో పాటు వారు ఆశించినంత వరకు సీట్లు పొంది విదేశ ప్రయాణాలకు మంచి ఒక మార్గదర్శకంగా ఉంటుంది ఈ సంవత్సరము. వ్యవసాయదారులకు రెండు పంటలు లాభదాయకంగా ఉన్నా కొంత దిగుబడి తక్కువగా ఉంటుంది. కౌలు రైతులకు రుణాలు కొంత చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొక్కలు, గొర్రెల పెంపకాలు, చేపల పెంపకాలు, కోళ్ళ విశిష్టత చేసే వ్యాపారస్తులకు, రైతులకు కలిసి వచ్చే అవకాశము, అనుకూలత ఎక్కువగా ఉంది. సప్తమాధిపతి గురుడు పదో వింట ఉండటం వలన భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లోపించి మీ పేరు ప్రఖ్యాతలు కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా ఈ సంవత్సరంలో ఎక్కువగా కనిపిస్తుంది. స్త్రీలకు మాత్రము అష్టమములో శని ప్రభావం ఉండటం వలన బదిలీలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. అలాగే ఉద్యోగం చేసే పై అధికారుల దగ్గర నుంచి మంచి గుర్తింపు పొంది మీ యొక్క పోస్టుకు సంబంధించిన, మీ యొక్క విషయానికి సంబంధించిన, మీ యొక్క అవగాహనకి సంబంధించిన ప్రతిఫలం మీరు పొందగలుగుతారు. మంచి జీవనము మంచి హాయిగా నడుస్తుంది, ఖచ్చితంగా సంతృప్తికరంగా సాగుతుంది ఈ సంవత్సరం ఈ రాశి వారికి. ఎంతటి వారినైనా కూడా ఇట్టే ఆకర్షించి పనులు సాధించగలుగుతారు స్త్రీలైనా పురుషులైనా. గ్రహబలముతో పాటు దైవ బలము కూడా వీళ్ళకి తోడుంటే ఎనలేని విశిష్టతలు, ఎనలేని లాభాలు పొందగలుగుతారు. వీరు చేయవలసిన శాంతులు ఖచ్చితంగా ఈ రాశి వారికి. 8వ ఇంట శని ప్రభావం కొంత ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి శనివారము కానీ మంగళవారము కానీ నియమాలు పాటించి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి కొంత మనము పూజా కార్యక్రమాల్లో పాల్గొంటే ప్రశాంతతతో పాటు, అలాగే శివాలయాల్లో రుద్రాభిషేకాలు చేయించి అవసరమైతే శ్రీశైల దర్శనాలు కానీ లేదా దుర్గాదేవి యొక్క విజయవాడ దర్శనాలు కానీ కొన్ని చేస్తే ఈ యొక్క రాశిపైన ఉన్న గ్రహానుసారం కొంత ప్రశాంతతగా ఇచ్చి మీ యొక్క చేసే వ్యాపారంలో కానీ వృత్తిపరంగా కానీ కుటుంబపరంగా ఏదైనా సమస్యలు ఉన్నా, ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఆ దైవ సహకారము ద్వారా శాంతించి ఈ సంవత్సరము అంతా శుభముతో పాటు మిశ్రమ ఫలితాలు ఉన్నా కొన్ని ఆటంకాలు కొన్ని ఎదురైనా ఈ రాశి వారికి వాటిని తట్టుకొని ముందుకు సాగటంలో మంచి నేర్పనితనము, ధైర్యము, సాహసాలు పొంది విజయముతో పాటు ఆర్థిక ఇబ్బందులు వైదొలిగిపోయేంత శక్తి సామర్థ్యాలు ఈ రాశి వారికి కుదురుతాయి. అన్ని వేళలా శుభమంగళంగా ఉండాలని కోరుకుంటూ ఈ రాశి వారికి సంవత్సరం మొత్తము కొన్ని అవకతవకలు ఏవన్నీ ఏర్పడినా కూడా
అవి నెట్టుకొని వచ్చేంత శక్తి సామర్థ్యాలు ఈ రాశి వారికి ఉన్నది కాబట్టి దైవాన్ని ఆరాధన చేయండి. ఎల్లవేళల అష్టవశరీయ భోగ భాగ్యాలతో ఉండాలని కోరుకుంటూ శుభమంగళం శ్రీకరం శుభకరం. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.